క్రియాశీలకంగా చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. మరి ఆ చర్చకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మస్తాన్వల్ గారు, షర్మిల గారు కూడా నిజంగా కాంగ్రెస్ లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం అయ్యే పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మరణించే వరకు కూడా ఇందరమ్మ పాలన అనేటటువంటి మాట లేకుండా ఏ రోజు కూడా మాట్లాడేవాడు కాదు రాజశేఖర్. ఈ దేశం బాగుండాలి, ఈ దేశం లౌకికవాదంగా, ఈ దేశ ప్రజాస్వామ్యం మనగలగాలి అంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యం అనేటటువంటి నమ్మినటువంటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి. మాట తప్పను మడమ తిప్పను అనేటటువంటి మాటతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందో, యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంటే 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం స్వర్ణయుగంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆయన పేరు మీద చెట్టు పేరు చెప్పుకొని కాయలు చాలా మంది అమ్ముకోవచ్చు, కానీ ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారికి దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థానం, ఒక దేశ నాయకుడుగా, ఈ దేశానికి ఒక మార్గదర్శకంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర పాలన తీసుకెళ్లడంలో యూపీ అధికారంలో ఉన్నప్పుడు అత్యంత ఎక్కువ నిధులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావటం కానీ, ఈ రాష్ట్రం నుంచి కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండా దండగా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రోజు మన పరిస్థితులు ఉండేవి. కానీ ఇవాళ షర్మిలమ్మ గారు ఓ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి గారు కుమార్తెగా, మా ఆవిడ తెలంగాణలో ఓ తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ పెట్టుకొని ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితిలో మాకున్నటువంటి కాంగ్రెస్ అధినాయకత్వం ఆవిడ మాట్లాడటం, ఆవిడ సంప్రదింపులు జరపటం, ఆవిడ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పనిచేయటానికో లేదా కాంగ్రెస్ ను విలీనం చేయటానికో ఏదైనా కానీ కాంగ్రెస్ అధిష్టానంతో మాత్రం చాలా సుదీర్ఘమైనటువంటి బయటికి రాని చాలా అంశాలు చర్చల్లో ఉన్నాయి. తప్పకుండా ఇంకొక నెల రోజుల్లోపు దీని మీద పూర్తి సమాచారం మీ ముందుకు వస్తుంది. తప్పకుండా ఆవిడకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆవేశంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు తప్పైనప్పటికీ కూడా ఆవిడ రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, ఇందరమ్మ పాలన ఈ దేశానికి శ్రీరామ రక్ష, మాట ఇచ్చాను మాట మా తిప్పను అనేటటువంటి మాట, రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశ ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి ఏదైతే ఇంకొక 24 గంటల్లో మరణిస్తాడన్నా కూడా ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేయటమే ధ్యేయంగా ఉండాలి. ఇవాళ ఉన్నటువంటి మతోన్మాద శక్తుల్ని, ఇవాళ ఉన్నటువంటి తోక రాజు మోడీ గారికి తోక పార్టీలుగా ఉన్నటువంటి వాటికి బుద్ధి చెప్పాలి అంటే అది రాహుల్ గాంధీ గారితోనే సాధ్యం అనేటటువంటి మాట, ఆయనకున్నటువంటి దూరదృష్టి, ఆయనకున్నటువంటి తెగువ మరి ఏ పార్టీకి లేదు అని చెప్పి పలు దఫాల్లో రాజశేఖర రెడ్డి గారి మాటని ఇవాళ షర్మిలమ్మ గారు తీసుకుంటారని మాకు కూడా విశ్వాసం ఉంది. తప్పకుండా ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రాబోతా ఉంది. ఇవాళ చాలా బీఆర్ఎస్ పార్టీ యొక్క పునాదులు కూలిపోతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన హోం మంత్రి, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆల్ ఇండియా అధ్యక్షుడు మీటింగులు కూడా పోస్ట్ పోన్ చేసుకునేటటువంటి పరిస్థితిలో ఇవాళ తెలంగాణలో వస్తాయి. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని కొనసాగించడం కోసం ఇవాళ మాలాంటి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీని మరి ఒక దోషిగా చిత్రీకరించినటువంటి కొన్ని ప్రాంతీయ శక్తులకి తప్పకుండా బుద్ధి చెప్పి ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి కోసం కాంగ్రెస్ ఒక ప్రణాళిక రూపొందించబోతా ఉంది. అది నేషనల్ లెవెల్లో ఒక చర్చ జరుగుంది. తప్పకుండా ఒక 15-20 రోజుల్లోపున ఒక మీ ముందు పెద్ద ఒక ఆలోచన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు రాబోతా ఉంది. అయితే ఇక్కడ మస్తాన్వల్ గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఎవరికి సొంతం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సొంతమా, వైఎస్ఆర్ టీపీకి సొంతమా, కాంగ్రెస్ పార్టీకి సొంతమా? ఇప్పుడు మీరు చెప్పండి, సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సుదీర్ఘ కాలం పాటు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, సుదీర్ఘ కాలం పాటు సిఎల్పి లీడర్ గా ఉన్నాడు, కాంగ్రెస్ నాయకత్వంలో కౌన్సిలర్లని, కార్పొరేటర్ని, మున్సిపల్ చైర్మన్లని, జిల్లా పరిషత్ చైర్మన్ని ఏ పార్టీ ద్వారా చేయించాడు? ఆయన మరణించేటప్పుడు కూడా ఏ ప్రభుత్వాన్ని నడుపుతూ మరణించాడు? ఆయన తుది శ్వాసలో కూడా మాటే ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే మరణించిన తర్వాత ఆయన బొమ్మ పెట్టుకున్నారు, ప్రతి గ్రామానికి విగ్రహం పెట్టారు. కానీ ఇవాళ కనపడదాముందా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఎక్కడైనా? ఇవాళ ఎక్కడైనా మీరు చూడండి, నేను 100 బొమ్మలు చూపిస్తా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, ఇంత బొమ్మను మిగతా నాయకులు, మిగతా బోలే బొమ్మలు పెద్ద పెద్దలు చేసేటటువంటి పరిస్థితి. అంటే మాట తప్పను మడమ తిప్పను అని అనడానికి కాంగ్రెస్ లోనే ఉంటేనే సాధ్యమైంది. అది కాంగ్రెస్ లో వదిలేళితే అయ్యేది కాదు,
ఇవాళ మీరు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని పరిపం చేశారు. ఇవాళ రాజశేఖర్ రెడ్డి కన్నా కూడా ఎక్కువ పరిపాలన చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఛాలెంజ్ చెప్తా ఉన్నాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 58 లక్షల ఇందరమ్మ ఇళ్ళు, 58 లక్షల ఇందరమ్మ ఇళ్ళు, 30 గజాల స్థలంలో కూడా ఇందరమ్మ ఇళ్ళు కట్టుకుంటామంటే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చినటువంటి చరిత్ర. కానీ ఇవాళ మోడీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ల మీద పట్టడం, మోడీ గారు వస్తే ఆయన కాళ్ల బేరాలకు పట్టడం, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించుకోవడానికి ఈ రాష్ట్రాన్ని తాగట్టు పెట్టేటటువంటి ప్రభుత్వాన్ని, అధికారుల్ని, పార్టీలను చూస్తా ఉన్నాం. కానీ రాజశేఖర్ రెడ్డి లాగా ఈరోచితంగా పోరాడేటటువంటి దమ్మున్న నాయకులు ఎవరు లేరు. రాజశేఖర రెడ్డి గారు లాగా వీరోచితంగా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం లేదంటారా మస్తాన్వల్ గారు? మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా నరేంద్ర మోడీ గారి దగ్గర చొక్కా పట్టుకొని ప్రత్యేక హోదా ఇస్తావా చస్తావా, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ కానీ చట్టంలో పెట్టాం, ఈ పోలవరం అనేది ఈ ఆంధ్ర రాష్ట్రానికి అపర సంజీవిని, దాదాపుగా విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు కూడా తాగునీరుకి వ్యవసాయ రంగానికి పూర్తిగా 100కి 100% ఉపయోగపడేటటువంటి జాతీయ ప్రాజెక్టు ఈ రోజు కూడా కట్టలేనటువంటి ప్రాంతీయ తోగ పార్టీలు ప్రభుత్వాలు నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టారు, లేదా ఈ కాంట్రాక్టర్లకి తాకట్టు పెట్టారు ఈ రాష్ట్ర ప్రజల్ని. ఈ రోజు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ముక్కలు ముక్కలు చేసి అమ్ముతా ఉంటే ఆ యజమానులతో బినామీలతో మీటింగ్లు పెడతారు తప్ప ఈ రోజు కూడా దాని మీద ఆపలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వాలు ఉంటే ఇది వీళ్ళ ఆలోచన విధానం. కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టిన అంశాలు, ప్రత్యేక హోదా కాని, పోలవరం కాని, లేదా రాజధాని ఎక్కడుందో తెలియదు, ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తామన్నారు, 33,000 ఎకరాలు ఇచ్చి తీసుకొచ్చిన తర్వాత రైతాంగం ఇవాళ సంవత్సరాలు పడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా వివరణ లేనటువంటి పరిస్థితి, 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీ రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పాలనకి రాజశేఖర రెడ్డి గారు ఆలోచన విధానాన్ని తొలనాడొద్దు. దయచేసి ప్రజలు ఇవాళ అర్థమవుతా ఉంది, కాంగ్రెస్ ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, కాంగ్రెస్ ఆలోచన విధానం ఉంటేనే దేశంలో కులాల పేరు మీద, మతాల పేరు మీద, భాష పేరు మీద, రంగు పేరు మీద ఈ గొడవలు లేకుండా దేశం రాష్ట్రం మునగలుగుతుంది అనేటటువంటి ఆలోచనలు ఇవాళ రాగలుగుతున్నారు. మొత్తానికి శర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే షర్మిల గారి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలనేటువంటి ఒక వ్యూహం అయితే కాంగ్రెస్ పార్టీ తెర వెనుక రచిస్తుంది అనుకోవచ్చు. సార్, జగన్మోహన్ రెడ్డిని మేము చెక్ పెట్టక్కర్లా, ఇవాళ ప్రజలు ఎవరు ఎప్పుడు ఎట్లా పెట్టాలో వాళ్ళు తెలుసు. కానీ మమ్మల్ని చెక్ పెట్టడంలో వీళ్ళందరూ కూడా దోషులే, వీళ్ళందరూ కూడా దోషులే. ఎందుకంటే రాష్ట్ర విభజనకి ఉత్తరాలు ఇచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు ఉత్తరాలు ఇచ్చారు, అన్ని పార్టీలు మద్దతు పలికిని రాష్ట్ర విభజనని మమ్మల్ని దోషులు చేసి మమ్మల్ని శిక్షాకాలంలో పెట్టారు. కానీ తప్పకుండా రాజశేఖర రెడ్డి గారు ఆవిడ రాజకీయ వ్యూహంలో భాగం కావచ్చు, ఆవిడ ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం తప్పకుండా తీసుకెళ్తాం. ఒకేలా అవ్వచ్చు, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వ అధికారంలో ఉంటే యూపీఏ మంత్రుల్ని జైల్లో వేయించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఆ లోపం ఎక్కడైనా తప్పులు తప్పులు ఉంటే తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది.